హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటోవాలా అప్డేట్స్. ఇప్పుడే కలియుగ పట్టణంలో మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 25 minutes రన్ టైంతో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే కంటెంట్ వైజ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిందని చెప్పాలి. సో మూవీ అయితే ఫస్ట్ బాగానే ఉందనిపించింది కానీ తర్వాత అయితే డిసప్పాయింట్ చేసిందండి నన్ను. అండ్ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగున్నా కానీ టోటల్గా డైరెక్టర్ ఫాల్ట్ అని చెప్పాలి. సో ప్రతి సీన్ కూడా ముందే చూపించేస్తూ ఉంటారండి. అసలు ఆ సీన్ ఎందుకు వస్తుందో ఆడియన్స్కి అయితే తెలియదు. చూస్తూ ఉంటారు ఒక సీన్ని, 10-15 నిమిషాలు చూసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది ఈ సీన్ ఎందుకు వచ్చిందా అని. సో ఎవ్రీ టైం అయితే మూవీలో ఇదే రిపీట్ అవుతుంటుంది, చిరాకు వచ్చేస్తుందండి చూసే వాళ్ళకి. సో ఇలాంటి స్క్రీన్ ప్లే ఉండడం వల్ల కంటెంట్ బాగున్నా సరే చూడలేకపోయాం. సో దీనితో చాలా ర్యాండమ్ సీన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ కానీ ఇవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. సో ఈ మూవీలో అయితే యాక్టింగ్ అండ్ యాక్టర్స్ అయితే చాలామంది ఉన్నారు, మధ్యలో గెస్ట్ అపియరెన్స్లో వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఈ మూవీలో కోర్ పాయింట్ కూడా మన నాగశౌర్య గారి సినిమాలో ఒక పాయింటేనండి. ఆ మూవీ పేరు చెప్పేస్తే ఇంక ఈ మూవీ మీరు చూడాల్సిన పని లేదు. ఇంకా ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉందంటండి, లాస్ట్లో చూపించారు కలియుగ పట్టణం కదా ఈ మూవీ, ఆ మూవీ పేరు కలియుగ నగరం అంట. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ మూవీలో అయితే ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. అక్కడ అక్కలేని ఎక్స్పోజింగ్ ఉంది. అండ్ క్లైమాక్స్లో కోర్ పాయింట్ని రివీల్ చేసేటప్పుడు వైలెన్స్ కూడా టూ మచ్ అనిపించింది. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే స్టార్టింగ్గా ఇద్దరు కామన్ పిల్లలు పుడతారు, అందులో ఒక సైకోలా తయారవుతాడు. సో వాడు ఎందుకు అలా తయారయ్యాడు, అలా తయారైనప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేశాడు, దీంట్లోకి హీరోయిన్ ఎలా ఇన్వాల్వ్ అయింది, అండ్ ఇంకో పోలీస్ క్యారెక్టర్ కూడా ఉంది, అది ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే కంటెంట్ చాలా పెద్ద హైలైట్ అని చెప్పాలండి. ఎవరు రాశారో తెలియదు కానీ ఎగ్జిక్యూషన్ పక్కన పెట్టేస్తే రాసుకోవడం మాత్రం చాలా బాగా రాసుకున్నారు రైటింగ్. సో ట్విస్ట్లు కూడా చాలా బాగా ఎలివేట్ అయ్యేలాగా చాలా బాగా రాసుకున్నారండి. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే హీరోయిన్ అయితే బాగా చేశారు. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఏ క్యారెక్టర్ తీసుకొచ్చినా నాకైతే ఒక రోల్ ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ అండ్ డీటెయిలింగ్ ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్ని ఒక సీక్రెట్ రివీల్ లాగా తీసుకుంటూ ఉంటారు. ఇంక ఈ మూవీలో అయితే నాన్ సింక్లో ఎందుకు వస్తాయి ఆ సీన్స్ అనిపిస్తుంది, లాస్ట్లో అర్థమవుతుంది ఓహో ఎందుకు పెట్టారా ఈ సీన్ అన్నట్టు. మళ్ళీ ఆర్టిఫిషియల్ సీన్స్ అయితే కావాల్సిన ఉన్నాయండి ఈ మూవీలో. సో నేను ముందుగా చెప్పినట్టు యాక్టింగ్ అండ్ ఆర్టిస్టులు అయితే చాలామంది ఉన్నారు ఈ మూవీలో. క్లియర్లీ వుడెన్ ఫేస్ యాక్టింగ్ అని చెప్పాలి, క్లియర్గా మనకైతే తెలిసిపోతుంది మూవీ చూసినప్పుడు. అండ్ ఒక్క సీన్ కూడా చాలా డ్రాక్ చేశారని నాకు అనిపిస్తుందండి. స్టార్టింగ్లో కామన్ పిల్లలు పుట్టారు, బయటకు వచ్చి నర్సు చెప్తే అయిపోయేది, కానీ అలా కాకుండా ఒక ఇల్లు, అందులో ఒక ఆవిడ, ఇలా మొత్తం చాలా చూపించారు. అదైతే చాలా పెద్ద డ్రాక్ లాగా అనిపించింది నాకు. ఎడిటింగ్ కూడా ఇంకొంచెం షార్ప్గా ఉంటే బాగుంటుందండి, చాలా స్లోగా అనిపించింది. ఇంకా సాంగ్స్ అయితే వాడికి దండం పెట్టచ్చు, అస్సలంటే అస్సలు బాగాలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే అప్ టు ద మార్క్ నాకు అనిపించలేదు. అండ్ బీజిఎం అయితే అస్సలంటే అస్సలు మంచి లేదండి. ఇంకా యాక్టింగ్ కూడా ఎవరిది బాగాలేదు. సో స్క్రీన్ ప్లే తీసుకెళ్లే విధానం బాగున్నా కానీ ఎగ్జిక్యూషన్లో పోవడం వల్ల అయితే నాట్ అప్ టు ద మార్క్ అని నాకు అనిపించింది. కనెక్షన్స్ అన్ని చాలా ప్రాపర్గా హ్యాండిల్ చేసినా కానీ అవి అయితే మూవీకి పెద్ద ప్లస్ అయితే అవ్వలేదండి. దీనికి తోడు అక్కర్లేని లెంతీగా ఉండే సాంగ్స్ కూడా మూవీకి స్పీడ్ బ్రేకర్లా కనిపించాయి. సో కావాల్సిన లాజిక్లెస్ సీన్స్ కూడా మనకు అనిపిస్తాయి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వడ్డీకి ఏంటంటే కంటెంట్ వైజ్ చాలా బాగున్నా కానీ టోటల్ ఎగ్జిక్యూషన్ ఫాల్ట్ వల్ల అయితే ఈ మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కమెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.